నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 9వ ప్యాకేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్. ఈరోజు నర్మల ఎగువమానేరు ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించారు. మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేయాలని తాము ఆందోళన చేస్తే తమపై కేసులు పెట్టారని అన్నారు. వచ్చే దసరా నాటికి పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చిన అలాంటి దసరాలు అనేకం పోయాయని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్, నాయకులు కేకే మహేందర్ రెడ్డి, సంగీతం శ్రీనివాస్, చిట్టి ఉమేష్ రావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పక్షాన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా నేతలమందరం కూడా ఈరోజు ఎగో మానేరును సందర్శించి ఏమైంది, ఎగో మానేరుకు 9వ ప్యాకేజీ ద్వారా గోదావరి జిల్లాను తీసుకురావడం చెప్పినటువంటి ప్రశ్నను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన ఇప్పుడే పెద్దల మహేందర్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా మంత్రి కేటీఆర్ గారి వైఫల్యం వల్ల ఈ జిల్లాలో సుమారు 2 లక్షల పైచిలుకున్నటువంటి రైతుకు గోదావరి జిల్లా అందివ్వడంలో ఫెయిల్ అయిందని చెప్పనే మాట మేము అంటున్నాం. 10వ ప్యాకేజీ, 11వ ప్యాకేజీ, 12వ ప్యాకేజీ పూర్తవుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన హోదాలో, యువరాజు హోదాలో, ప్రగతి భవన్లో ప్రతినిత్యం ఉండే కేటీఆర్ గారి జిల్లాలో మాత్రం గోదావరి జలాలు రావడంలో, తీసుకురావడంలో వైఫల్యం చెందిందనడానికి నిదర్శనమని చెప్తా ఉన్నాం. 9 సంవత్సరాలు పూర్తయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరును చెప్పడానికి ఈరోజు ఒక బృందంగం ఇక్కడ రావడం జరిగిందన్నమాట. ఈరోజు గోదావరి జలాల ద్వారా రైతుల కాళ్ళు కడుగుతామన్నారు. మేమన్నాం మా కాళ్ళని, రైతు కాళ్ళని కాదు మా పొలాలను గోదావరి జలాలు రింపని. అందుకే దశాబ్ది ఉత్సవాలు కాదు దశాబ్ది దగా ఉత్సవాలని రైతు దినోత్సవం జరుపుకునే హక్కు మీకు లేదన్నాం. సాగునీటి దినోత్సవం జరుపుకుని మీకు హక్కు లేదని చెప్పని మేము అనడానికి గల కారణం, ఈరోజు ఇక్కడ ఏవో మానేరుకు సాగునీరు తీసుకురాలేరు. సిరిసిల్ల వేముల నియోజకవర్గంలో ఎక్కడ కూడా 15,000-20,000 ఎకరాలకు అది కూడా చెరువులకు నీళ్ళు ఇచ్చి చెరువుల ద్వారా భూగర్భ జలాలు పెరిగిన తర్వాత మళ్ళీ మోటారు బావులతోనే రైతులు వ్యవసాయం చేసుకున్నారు. కానీ ఎక్కడ కూడా కాలువల ద్వారా ఈరోజు వీళ్ళు సాగునీరు ఇవ్వలేరు. వీళ్ళ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకే ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని ఈ అప్పర్ మానే సంబంధించి 9వ ప్యాకేజీ ఏమిందని వారి ద్వారా కూడా ఆశయాజోడో పాదయాత్రలో ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం. వేరే నియోజకవర్గంలో కూడా కలిగొట్ట సురవం ప్రాజెక్టులో కానీ ఏ మండలానికి కూడా సాగునీరు ఇవ్వకపోతే ఆ రోజు కూడా అనడం జరిగింది. మీకు మరో 6 మాసాలు సమయం ఉంది. ఈ లోపల మీరు ఈ సాగునీరు కాలువల ద్వారా పొలాలకు ఇస్తే పర్వాలే, లేదా కాంగ్రెస్ నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి అందాలని చెప్పి తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారు గద్దెనెక్కిన తర్వాత
కేవలం హామీలు తప్ప ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టలేదు. 9 సంవత్సరాల పరిపాలనలో 9వ ప్యాకేజీ ఎక్కడికక్కడే ఉంది గల. 9th ప్యాకేజీ 9 సంవత్సరాల కింద ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ గారు ఇవాళ శంకుస్థాపన చేస్తే 10, 11, 12 ఏమో వెళ్ళిపోయింది. ఇలా అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ అన్నీ కూడా ఇలా కట్టుకొని ఈ నీళ్ళనన్నింటిని కూడా వాళ్ళ పొలాలకు తరలించుకున్నారు తప్ప 9th ప్యాకేజీ మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఇవాళ మాటి మాటికి వస్తాడు, ఇక ఇప్పుడు ఇస్తున్నా, దసరాకి ఇస్తున్నా, దీపావళికి ఇస్తున్నా అని చెప్పి ఇవాళ తుపాకి రామని యొక్క మాటలు చెప్పడమే తప్ప మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు తంగెలు దాటలేదు. ఎందుకంటే కేటి రామారావు గారు ఈ ప్రాంత బిడ్డ కాదతను. ఎందుకంటే కన్న తల్లి మీద ఉన్న తన ప్రేమ ఇలా పెంచుకున్న తల్లి మీద ఉండదు. ఇవాళ సిద్దిపేట వాస్తవుడు కేటీఆర్ గారు కాబట్టి ఇలా కేవలం సిద్దిపేటకు మాత్రమే నీళ్లు పట్టుకోవడానికి ఆయన వాళ్ళు పన్నాగం పన్ని తప్ప సిరిసిల్ల ప్రాంత ప్రజలపైన కేవలం సవతి తల్లి ప్రేమ మాత్రమే చూపించుకుంటూ ఇప్పటికీ కాలం గడప వెళ్ళబోస్తుంది తప్ప ఆయన చేసింది ఉరగబెట్టింది ఏం లేదు. అప్పర్ మారేడ్ డ్యామ్కి ఇవాళ చెరువులు పండుగ చేసిన దశాబ్ద పేరు మీద, కానీ ఈ చెరువు ఎందుకు పండుగ చేసుకోలేదని ఇవాళ నేను అడుగుతున్నాను. ఇలా ఈ పండుగ ఎప్పుడు జరుగుతుంది? ప్రజలంతా కూడా నిండుగా ఉన్నప్పుడే పండుగ జరుగుతుంది. అలా చెరువులు నిండుగా ఉంటే ప్రజలు పండుగ చేసుకుంటారు. చెరువులలో నీళ్లు లేవు, ఇవాళ ఈ చెరువును నింపడానికి వాళ్లకు నిధులు లేవట. ఇవాళ కాంట్రాక్టర్లకేమో కాంట్రాక్టర్లు ఇచ్చి ఎక్కడిది ఎక్కడ దోచుకుంటూ పోతూనే ఉన్నారు తప్ప ఈ ప్రాజెక్టు నింపిన పాపాన పోలేదు. దశాబ్ది ఉత్సవాల పేరిట ఇవాళ శతాబ్ది దోపిడీ జరిగింది. ఇలా ప్యాకేజీలు ఏమి వస్తున్నాయి, లీకేజీలు ఏమో జరుగుతున్నాయి తప్ప ఇలా ఏ ప్యాకేజీ ద్వారా కూడా ఈ సిరిసిల్ల ప్రాంతానికి లబ్ధి చేకూరిన పాపాన పోలేదు. ఇప్పటికైనా కేటీఆర్ గారు నిజంగా కూడా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టయితే, చిత్తశుద్ధి ఉన్నట్టయితే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆశ ఉన్నట్టయితే కేవలం రాజకీయ లబ్ధి కొరకే ఇక్కడ నువ్వు ఇలా రాజకీయం చేస్తున్నావు తప్ప ఈ ప్రాంత వనరులను దోచుకోవడానికే రాజకీయం చేస్తున్నావు తప్ప ఈ ప్రాంతంలో మీరు అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ప్రాంత వనరులన్నీ కూడా దోపిడీకి గురయ్యేలా, ఈ ప్రాంతంలో ప్రజాస్వామిక హక్కులు పౌర హక్కులు అన్నింటి కూడా కాలరోస్తూ ఇవాళ మాఫియాల రాజ్యం వెళ్తుంది. ఇలా శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇవాళ అదే మాదిరిగా నేత మాఫియా, ఇలా చెప్పుకుంటూ పోతే లిక్కర్ మాఫియా. ఇలా అభివృద్ధి జరిగింది ఏందయ్యా అంటే ఈ ప్రాంతంలో 3 పువ్వులు 6 కాయలుగా ఇలా లిక్కర్ షాపులు అభివృద్ధి జరిగింది, బెల్ట్ షాపులు అభివృద్ధి జరిగింది. ఈ ప్రాంతంలోని యువతనంతా కూడా ఇవాళ మద్యానికి బాలితనం చేసి ఇవాళ ఆలోచన శక్తిని కోల్పోయే విధంగా మీ యొక్క పరిపాలన కొనసాగించడానికి ఒక నియంత్రిత పోగడతోని మీరు వచ్చే దసరా నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, అటువంటి దసరాలు అనేక పోయినాయి. ఇలా కూడల్లి వాగు నుంచి మల్లన్న సాగర్ గారి నుంచి ఎన్నుంచో నిల్లు తెచ్చుకుంటున్నాం కావచ్చు, మేము రైతులకు నిల్లిస్తలేమా అని చెప్తుండొచ్చు మంత్రి గారు మూర్ఖత్వంగా. కానీ దీనికి కావాల్సినటువంటి కాలువలు కావచ్చు, ఫీడర్లు కావచ్చు, కిందికి రైతాంగానికి పోవాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు. ఒక మలకపేట రిజర్వాయర్ పూర్తి అయ్యి దాని తర్వాత కాలువ కొద్దిగా మాత్రమే తవ్వితే ఈ పనులు వేగవంతం కావాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినా దున్నపోత మీద వానబడ్డట్టున్నది. 9వ ప్రాజెక్టు కాదు ఎట్లా, దీని తదుపరి ఉన్నటువంటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ 10, 11, 12 ప్రాజెక్టు ఎట్లా పూర్తవుతాయి? దీనికి సిరిసిల్ల ప్రాంత ప్రజలు అమాయకులు అనుకొని కేటీఆర్ గారు ఏదో మాయమాటలు చెప్పి నాకంటే ఎవడు గొప్పగా అభివృద్ధి చేశారని చెప్తా ఉన్నారు. ఇలా సూటిగా అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారు, సిరిసిల్ల నియోజకవర్గం ఇంతకంటే పెద్ద అధికారం రాలేనడు. ఇలా వచ్చిన తర్వాత కూడా ఇలా అప్రమానేరు ఏమైందంటే గత 50 సంవత్సరాలు ఏం జరిగింది అని అడుగుతా ఉన్న ఉల్టా ప్రశ్న. అందుకే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళ నాయకత్వంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. తాగునీటికి నియామకాలకు నిధులు కడే కదా మనం తెలంగాణ పోరాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవైపు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న అప్పర్ మానేరు పూర్తి కాలేదంటే మీరు బాధ్యత కాదా? బాధ్యత వహించేటువంటి నైతికత లేదా అని అడుగుతా ఉన్నాం. ఇలా అందుకే ఈ అంశాన్ని తెలంగాణ ప్రజలకు అందరికీ దూరపుకోండి అని నునుపు. బాగా అయిపోయింది సిరిసిల్ల మొత్తం ఇట్లా కలకలాలు ఆడుతుంది అనుకుంటారు, కానీ దూరపుకోండా నునుపు హైదరాబాద్కి మాత్రమే ఆయన మంత్రిగా వ్యవహారం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతాంగ సమస్య కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఏవి కూడా ఇక్కడ కాలేదని తెలంగాణ సమాజానికి చెప్పడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము ఒకటే కోరుతా ఉన్నాం, కేటీఆర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇది జూన్ నెల ముగుస్తూ ఉంది, మళ్ళా దసరా వస్తుంది అక్టోబర్. అప్పటిలోగలన్నా మా మాట నీ మాట, దసరా లోపల వేస్తా అన్న మాట నిలబెట్టుకొని మరి మలకపేట రిజర్వాయర్ నుంచి అప్పర్ మానేరులో 2.2 TMC ఏ సిల్ట్ అవుతుందో ఆ సిల్ట్ అంతా పుడికలు తీసి ఈ రైతాంగానికి మరి నీళ్ళు అందించే ప్రయత్నం చేయమని చెప్పే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన
ఈ ప్రాంత రైతాంగ పక్షాన కేటీ రామారావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం.